25/7/2021 వ్యక్తి ఆర్టీఏ కింద ప్రభుత్వాన్ని అడిగారు. శాంక్షన్ లెటర్ ఆర్ ప్రొసీడింగ్ బై కన్సర్న్ అథారిటీ టు పర్చేస్ స్లాష్ ప్రొక్యూర్ పెగసస్ సాఫ్ట్వేర్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, ప్లేస్ అండ్ అడ్రస్ ఆఫ్ ద ఆఫీస్ ఇన్ విచ్ ద పెగసస్ సాఫ్ట్వేర్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ బై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. మూడోది, నేమ్స్ అండ్ డెసిగ్నేషన్ ఆఫ్ ఆఫీసర్స్ అండర్ హూస్ అథారిటీ ద పెగసస్ సాఫ్ట్వేర్ ఇస్ ఫంక్షన్ అని ప్రశ్న ఆర్టీఏ కింద. ఇది గౌతమ్ సవాంగ్ గారు డీజీగా ఉన్నప్పుడు అని ఆయన ఎంత ఏకపక్షంగా వివరించారు మీడియా మిత్రులకే తెలుసు. ఆయన డీజీగా ఉన్నప్పుడు రాసిన ఆర్టీఏ, ఆయనే సమాధానం చెప్పారు దీనికి నాగేంద్ర ప్రసాద్కి. విత్ రెఫరెన్స్ టు ఆర్ ఆర్టీఏ అప్లికేషన్ అబౌవ్ సైటెడ్ ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ ద ఆఫీస్ హెస్ నెవర్ ప్రొక్యూర్డ్ సచ్ సాఫ్ట్వేర్. అంటే మేము పెగసస్ సాఫ్ట్వేర్ కొనలేదు అని ఏకంగా జగన్ రెడ్డి రైట్ హ్యాండ్ గౌతమ్ సవాంగ్ గారు సమాధానం చెప్పారు. ఇప్పుడు మీరు చూడండి, ఇజ్రాయెల్ అంబాసిడర్ టు ఇండియా, అతను క్లియర్గా పెగసస్ సాఫ్ట్వేర్ కొనుగోలు అనేది వ్యక్తులకు మేము అమ్మము, ఓన్లీ గవర్నమెంట్ టు గవర్నమెంట్ అని ఆయన స్టేట్మెంట్. ఓన్లీ జీ టు జీ అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ అని క్లియర్గా ఉంది దీంట్లో. అంటే వ్యక్తిగతంగా మేము కొనలేము, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, వేరే వాళ్ళు కొనలేరు. ఇది క్లియర్గా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. మళ్ళీ తీసుకుందాం, వాళ్ళ ఎంపీ అండి, ఏ టు ఏ వన్ జగన్ రెడ్డి, ఎక్యూజ్డ్ వన్ జగన్ రెడ్డి కదా, ఆ కుంభకోణంలో ఏ టు విజయసాయి రెడ్డి పార్లమెంట్లో ఏం చెప్పాడు, పెగసస్ మైన చర్చ అవసరం లేదని చెప్పాడు క్లియర్గా. పెగసస్ మైన చర్చ అవసరం లేదని, ఇన్ని ఆధారాలున్న చైర్మన్ గారు, కౌన్సిల్ చైర్మన్ గారు ఏకపక్షంగా మాకు నోటీస్ ఇవ్వకుండా, హౌస్కి నోటీస్ ఇవ్వకుండా అసలు షార్ట్ డిస్కషన్ ఎట్టు తీశారని అడుగుతాం. గత 5 రోజులుగా మద్యం గురించి మేము మాట్లాడాలి, చర్చ జరగాలి, మాడతాం కదా, చర్చ జరగాలి. మేము అందరం మాట్లాడతాం, పీడిఎఫ్ వాళ్ళు మాడతారు, బీజేపీ వాళ్ళు మాడాలంటున్నారు, మా అందరికీ చర్చకి అనుమతించండి అని అడిగితే అనుమతించని చైర్మన్, ఏకంగా ఆధారాలు ఇవన్నీ కూడా మేము చైర్మన్ గారికి ఇచ్చాం, మాకు తెలుసు. మేము అందరం సంతకం పెట్టి చైర్మన్ గారికి లెటర్ ఇచ్చినా ఏకపక్షంగా పెగసస్ మీద చర్చకు తీసుకున్నాను. అసలు అంటే పెగసస్లో ఏమి లేదని నేను ఇప్పుడు తేల్చి చెప్పేశా, క్లియర్గా చెప్పేశా ఏమీ లేదని, ఎందుకు చర్చకు తీసుకున్నారని అడుగుతున్నాను. ఇదే జగన్ మోసపు రెడ్డి అండి, సొంత బాబాయ్ని ఎవరు చంపారో ఇప్పుడు ప్రజలందరూ తెలిసిన విషయమే. కానీ ఆనాడు ఏం చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చంపారని చెప్పారు. ఇదే ఏటు దొంగ విజయసాయి రెడ్డి, ఆనాడు పింక్ డైమండ్ గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పాడు 3 సంవత్సరాలు లేని. ఏం చేస్తున్నారు, గాడిదలు కాస్తున్నారా మీరు, ఏం చేస్తున్నారు మీరు, అంటే ఆరోపణలు చేస్తాం తప్పించుకుంటాం. ఫైబర్ గ్రిడ్ పైన నా పైన వ్యక్తిగతంగా ఆరోపణ చేశారు, ఏమైందండి 3 సంవత్సరాలుగా ఎంక్వైరీ, స్ట్రైట్ క్వశ్చన్. అదేవిధంగా అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్లో పెద్ద ఎత్తున లోకేష్ భూములు కొన్నారన్నారు. నేను ఆ రోజే ఛాలెంజ్ చేశా, మీకు దమ్ము ధైర్యం ఉంటే 1 సెంట్ కొన్నాను నిరూపించండి, రాజకీయాల నుంచి విరమించుకుంటానని చెప్పా, నిరూపించారా లేదు. ఇట్లా చెప్పుకుంటా పోతే దాదాపు 100 ఉన్నాయి, 100 ఉన్నాయి. ఏకంగా డిఎస్పీలకి ప్రమోషను మొత్తం కమ్మవా సామాజిక వర్గానికి ఇచ్చామని జగన్ రెడ్డి స్టేట్ నుంచి సెంటర్ వరకు అందరికి చెప్పాడు, ఏకంగా రాష్ట్రపతి కూడా చెప్పాడు. అదే జగన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు శాసనసభలో ఒక ప్రశ్న సమాధానం చెప్తూ, లేదు ఒకే వర్గం కాదు అన్ని వర్గాలు ఉన్నాయని ఇప్పుడు చెప్పాడు. అంటే అప్పుడు తెలీదా నీకు, ఏమే జగన్ రెడ్డి నీకు తెలీదా, అంటే అబద్ధాలు చెప్తా నీకు అనివార్యం, ప్రజల్ని మోసం చేస్తానే నీ నైజం, అందుకే నీ పేరు జగన్ మోసపు రెడ్డి అని నేను ఈరోజు పెట్టా. ఈరోజు పెద్ద ఎత్తున యువకులు, ముందు బాబులు నీ మద్యం సేవించి చనిపోతుంటే చాలా తేలిక, అది సహజ మరణాలని చెప్పే పరిస్థితికి ప్రభుత్వం వచ్చింది. గత 5 రోజులు మేము పోరాడుతున్నాం కౌన్సిల్లో, అసెంబ్లీలో మా ఎమ్మెల్యేలు పోరాడుతున్నారు, కానీ ఎందుకు చర్చ నుంచి పారిపోతుంది ఈ ప్రభుత్వం? ఈరోజు కౌన్సిల్లో ఏకపక్షంగా నన్ను అన్ని రకాలుగా దూషించారు, మా సభ్యులందరినీ దూషించారు. ఒక మంత్రి అయితే ఏకంగా సభ్యులందరినీ తాగుబోతని పిలిచారు, కానీ చైర్మన్ గారు రక్షించే పరిస్థితులు లేడు. అంటే ఒక సబ్జెక్ట్ని తప్పుదారు పట్టించేదానికి ఎక్స్పర్టు ఈ జగన్ మోసపు రెడ్డి. ఇది దయచేసి ప్రజలందరూ గమనించాల్సిన అవసరం చాలా చాలా ఉంది. సొంత బాబాయ్ని చంపిన వ్యక్తి, పింక్ డైమండ్ దొంగతనం జరగలేదు జరిగిందని చెప్పిన వ్యక్తి, అన్ని సామాజిక వర్గాల్లో ఉన్న వాళ్ళకి డిఎస్పీలో ప్రమోషన్ ఇస్తే
కాదని ఒక సామాజిక వర్గంలకే ప్రమోషన్ ఇచ్చని చెప్పిన వ్యక్తి ఈరోజు పెగసస్ పైన ఆధారాలతో సహా మీ ప్రభుత్వం సాఫ్ట్వేర్ లేదని చెప్తే ఈరోజు చర్చకు తీసుకొచ్చిన వ్యక్తి ఏమనాలి మోసం అందుకే జగన్ మోసపు రెడ్డి అని నేను పిలుస్తున్నా ఈరోజు జగన్ రెడ్డి ఈయన పేరు జగన్ మోహన్ రెడ్డి గారు జగన్ మోసపు రెడ్డి ఓ ఏకపక్షంగా ఏమనంటే 151 మంది ఉన్నారంటారు అయ్యా రాబోయే రోజు 15 మంది కూడా మిగలరు మీరు చూడండి 15 మంది కూడా మిగలరు మీకు అలా ఉంది పరిస్థితి ఈరోజు మహిళల కళ్ళంట నీళ్లు పెట్టుకొని ఈ ప్రభుత్వం మా భర్తని చంపేశారంటే చాలా తేలిగ్గా చాలా హేళనంగా ఒక్కసారి కాదు రెండు సార్లు శాసనసభలో సహజ మరణాలని చెప్పారు అందుకే మేము డిమాండ్ చేశాం జగన్ రెడ్డి రావాలా కౌన్సిల్కి సమాధానం చెప్పాలా ఇక్కడ కానీ ఎక్కడ వచ్చే పరిస్థితి లేదు నిజంగానే ఈరోజు చాలా బాధేసింది ఎందుకంటే కౌన్సిల్ ఏనాడు ఇట్లా జరగలేదు ఏకపక్షంగా చైర్మన్ గారు అయితే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు ఐదు రోజులుగా మేము పోరాడితే మాకు టైం ఇవ్వని చైర్మన్ మధ్యాహ్నం ప్రభుత్వం కాగితం తీసుకొచ్చిస్తే ఇమ్మీడియట్గా అనుమతి ఇచ్చారు షార్ట్ డిస్కషన్లో కూడా సిగ్నేటరీస్ అంటే ఎవరైతే సంతకం పెట్టారో ముగ్గురే సంతకం పెట్టాలి ఆ ముగ్గురికే ఆ చర్చలో అనుమతించాలి ఆ ముగ్గురు కాకుండా వైకాపాలో ఉన్న ఎమ్మెల్సీలు అందరికీ ఆయన అనుమతించారు పీడిఎఫ్ వాళ్ళకు ఛాన్స్ ఇవ్వలేదు ఏకంగా బీజేపీ వాళ్ళు కూడా నుంచుని చేయించిన వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వని పరిస్థితి ఈరోజు శాసనమండలిలో నిజంగానే చూసాం అది చాలా చాలా బాధేస్తుంది ఇప్పుడన్నా చైర్మన్ గారు ఆయన విధానం మార్చుకొని ప్రజలకు సంబంధించింది ఆయన సొంత జిల్లాలో జరిగిన ఇష్యూ ఇది ఎట్టి పరిస్థితుల్లో కల్తీ మద్యం పైన కల్తీ సారా పైన చర్చకు అనుమతించాలనేది మా డిమాండ్ ఈ డిమాండ్ మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు మేము పోరాడతాం రేపు పెద్ద ఎత్తున ప్రజల్లోకి మేము వెళ్తాం రైట్ సో అందరికీ నమస్కారం గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో నిఘా వ్యవస్థని భ్రష్టు పట్టించిన చరిత్ర సంపాదించుకుంది సామాన్యుల నుంచి మొదలుకొని రాజకీయ నాయకుల వరకు అధికారుల వరకు ప్రతి ఒక్కరి మీద నిఘా పెట్టి చివరికి వారి ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసి వారి వ్యక్తిగత సమాచారాన్ని కూడా చౌర్యం చేసి ఒక దుర్మార్గమైన పరిపాలనను కొనసాగించిన చరిత్ర తెలుగుదేశం పార్టీది అప్పట్లోనే అది ఆ రోజు ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న ఏబి వెంకటేశ్వరరావు గారి మీద కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ వచ్చే ఎన్నికల్లో గెలవాలనే కుట్రతో ఇటు వైఎస్ఆర్ పార్టీ నాయకులు మొదలుకొని ఐఏఎస్ అధికారులు మొదలుకొని సామాన్యుల వరకు సినిమా యాక్టర్ల వరకు ప్రతి ఒక్కరిని వాళ్ళ ఫోన్ ట్యాపింగ్లు చేసి సమాచారాన్ని తీసుకోవాలనే ప్రయత్నం చేశారనేది ఆ రోజు నుంచి ఒక బలమైన వాదన వినిపిస్తూ ఉంది మొన్ననే మమతా బెనర్జీ గారు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెగాసస్ సంబంధించిన సాఫ్ట్వేర్ కొనుగోలు చేశారు నిఘా కోసం అనేది చెప్పడంతో మళ్ళీ మరొకసారి ఇది వెలుగులోకి వచ్చినప్పటికీ ఆ రోజు నుంచి అనుమానాలు అలాగే కొనసాగుతున్నాయి దీనిపై ఇవాళ శాసనసభలో చర్చ జరగడం చర్చ జరిగిన అనంతరం హౌస్ కమిటీకి ప్రతిపాదన చేయడం హౌస్ కమిటీ వేయడానికి స్పీకర్ గారు అంగీకరించడం అనేది ఒక ఆహ్వానించదగ్గ పరిణామం ఎందుకంటే హౌస్ కమిటీలో అన్ని పార్టీల సభ్యులు ఉంటారు అందరూ కలిసి దాని మీద విచారణ చేసి నిగ్గు తేల్చే కార్యక్రమం జరుగుతుంది తప్పకుండా ఇది జరగాల్సిన అవసరం ఉందనేది మేము భావిస్తూ ఉన్నాం ఇప్పుడే చెప్తా ఉన్నారు మీడియా మిత్రులు లోకేష్ గారు ఏదో ఛాలెంజ్ విసిరారు సవాల్ విసిరారని తండ్రి రోడ్ల మీద కొడుకు ఆ కౌన్సిల్లోనూ సవాళ్ళు ఇస్తాం అనేది ఒక హాబీగా పెట్టుకున్నారు లోకేష్ మొదటి నుంచి ఆయనకున్న ధైర్యం ఏంటంటే మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరంటే మీరు కోర్టులో కేసులు వేసినా కూడా మేము స్టేలు తెచ్చుకుంటామనే నమ్మకం ఈసారి అయితే ఈ కేసులో స్టే తెచ్చుకోవడం కూడా కుదరదు మీకు పూర్తి ఆధారాలతో దొరికిపోతారు ఏదో స్టే తెచ్చుకుంటాం మమ్మల్ని ఎవరు ఏం చేయలేరని నమ్మకంతో బతుకుతా ఉన్నారు తప్ప
మేము తప్పు చేయలేదనే ధైర్యంతో మీరు బతకట్లేదనే విషయం ప్రజలందరికీ అర్థమైంది. మేము తప్పు చేశామని కనీసం ఒక ప్రాయశ్చిత్తం చేసుకుందాం లేదా ఒక పశ్చాత్తాపం పొందాలనేది కూడా లేదు. మీకు సవాల్ విసురుతా ఉన్నాడు ఆయన. ఇంతకుముందే మా ఆర్థిక శాఖ మంత్రి గారు చాలా వివరంగా చెప్పారు సాఫ్ట్వేర్ ఏ విధంగా కొనుగోలు చేశారు, ఏబి వెంకటేశ్వరరావు గారు తనయుడు ఏ విధంగా ఒక కంపెనీని స్థాపించాడు, అదే సమయంలో ఏ విధంగా ఏబి వెంకటేశ్వరరావు గారు ఇజ్రాయెల్ పర్యటన చేశారు, ఇవన్నీ కూడా ఆ రోజు ఈరోజు ఇప్పుడే శాసనసభలో చాలా సవివరంగా మంత్రి గారు చెప్పారు. హౌస్ కమిటీ వేయడం ఒక మంచి పరిణామం, తప్పకుండా నిజానిజాలు నిగ్గు తేలుతుంది. లోకేష్ గారికి కంగారు అవసరం లేదు, ఆ రోజు ఆయనే ఐటీ శాఖ మంత్రిగా ఉన్నాడు కనుక తప్పకుండా వాస్తవాలు బయటకు వస్తాయి. మీ సవాళ్ళు ఈ ఉత్తర కుమార ప్రగల్భాలు మానేసి సిద్ధంగా ఉండమని చెప్పి, నిజానిజాలు తేలిన తర్వాత దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండమని చెప్పి మేము అందరం కూడా చెప్తున్నాం. ఎందుకు మీరు భయపడిపోతూ ఉన్నారు? విచారణ అంటే ఎందుకు భయపడిపోతారు? ఎందుకు మీరు ఏదో లేనిపోని ప్రగల్భాలందరూ పలుకుతా ఉన్నారని నేను అడుగుతున్నా. మమ్మల్ని ఎవరు ఏం చేయలేరని అంటే, ఇంత ముందులాగే మీ తండ్రి గారిలాగే మీరు కూడా కేసులన్నింటిలోని స్టేలు తెచ్చుకుంటామని నమ్మకం మీకు. కానీ ప్రజాకోర్టులో మీరు ఎప్పుడో ఓడిపోయారు. ఆ కోర్టుల్లో మీరు స్టేలు తెచ్చుకుని గెలిచామని అనుకోవచ్చు, కానీ ప్రజాకోర్టులో ఏనాడో మీరు ఓటం పాలు చెందారనే విషయం మర్చిపోవద్దు. ఈ సవాళ్ళన్నీ కూడా ఏదో చిన్నపిల్లల మాటలలాగా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. సీరియస్నెస్ లేకుండా మాట్లాడొద్దని చెప్పి, ఇలాంటి విషయాల్లో ఇది జాతి భద్రతకు సంబంధించింది, ఆంధ్ర ప్రజల భద్రతకు సంబంధించిన విషయం ఇది.